జాగ్రత్తగా వినండి. మరియతో అతనికి ప్రధానము, అతనితో మరియకు ప్రధానమైంది. అలా ప్రధానమైన తరువాత ఒక వార్త వినిపించింది. ఏమిటంటే ఆమె గర్భిణి అని చెప్పి, పెళ్లి కాకమునిపే తాను చేసుకోబోయే ఒక అమ్మాయి గర్భిణి అని తెలిస్తే ఏ మగాడను ముందుకొస్తాడండి? ఎవరైనా ముందుకొస్తారా? ఆ విషయం కాస్త బయటకు వచ్చేస్తుంది, 3 నెలలు 4 నెలలు ఓకే, కానీ తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మరియా గర్భిణి అనే విషయము బయటకు వచ్చేసింది. యోసేపు తండ్రి, యోసేపు తల్లి ఒప్పుకుంటారంటారా? ఒరే ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది, ప్రధానం చేయబడిన మరియా గర్భము ధరించిందట్రా? ఆ విషయం నాకు తెలుసమ్మా. అదేమిట్రా, నీ ప్రమేయం లేకుండా పెళ్లి కాకుండా గర్భం ధరించటం ఏమిట్రా? ఏమిటిదే? దేవుడు నాతో మాట్లాడాడు. నీతో దేవుడు మాట్లాడడం ఏమిట్రా? ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము, ఇదేమిట్రా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించడం ఏమిట్రా? ఎప్పుడైనా చరిత్రలో మనం విన్నామా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అమ్మ ఇది వాస్తవం, దేవుడు దర్శనం ముందు నాకు చెప్పాడు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఒరే నువ్వు నమ్మచ్చు, నిన్ను కన్న పుణ్యానికి మేము నమ్మచ్చు, కానీ సొసైటీ నమ్మదురా, సమాజము నమ్మదు. నిన్ను చూసి హేళన చేస్తుంది, నిన్ను చూసి అవమానపరుస్తుంది, నిన్ను కన్నందుకు మమ్మల్ని అవమానపరుస్తారా? వినండి సహోదరి సహోదరులు, యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించాలి అంటే ఈ లోకంలో అంత సులభం కాదు. యేసుక్రీస్తు కొరకు రోషం కలిగి జీవించాలంటే అంత ఈజీ కాదు. లోకములో మీకు శ్రమ అయినా నువ్వు ధైర్యము తెచ్చుకోండి అని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. శ్రమ అయినప్పటికీ, కష్టమైనప్పటికీ, కన్నీరైనప్పటికీ, వ్యాధి బాధ అయినప్పటికీ ప్రభు కొరకు రోషము కలిగి జీవించటానికే మనం పిలువబడ్డాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్లో ఓ తీర్మానం తీసుకోవాలి. ఏమిటది? యోసేపు తీసుకున్న తీర్మానం. ఏమిటా యోసేపు యొక్క తీర్మానం? తన ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత కలవాడిగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో మెచ్యూరిటీ కలవాడిగా ఉన్నాడు. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నా ప్రమేయం లేకుండా మరియా గర్భము ధరించింది. అది దేవుని చిత్తము వల్ల. ఇది లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని చిత్తమే మా చిత్తం. మమ్మల్ని ఎవరేమనుకున్నా పర్వాలా, నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలా, నేను ప్రదానం చేసుకున్న మరియా గురించి ఎవరు ఎంత తప్పుగా మాట్లాడుకున్నా పర్వాలా, మేమేమైపోయినా పర్వాలా, లోకానికి మాత్రం క్రీస్తును పరిచయం చేయాల్సిందే. యవ్వనస్తులు తీసుకున్న తీర్మానం. ఈరోజు అటువంటి వారు దేవునికి కావాలి. మా ద్వారా క్రీస్తు పరిచయం కావాలి, మా ద్వారా యేసు పరిచయం కావాలి. ఎవరి ద్వారా క్రీస్తు ఈ లోకానికి పరిచయం కాగలడు? పరిశుద్ధముగా జీవించేవారి ద్వారా, పవిత్రముగా జీవించేవారి ద్వారా. క్రీస్తు రక్తములో కడగబడి ఇచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క సేవను చేసేటటువంటి వారి ద్వారా యేసు లోకానికి పరిచయం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఉన్నారా మన మధ్య? మరి అవలే శరీరాన్ని కాపాడుకుంటున్న వారు ఉన్నారా మన మధ్య? యోసేపు వలే నీతిగా జీవించేవాళ్ళు, ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తము చేయటమే ధన్యతగా భావించేవారు. దేవుని చిత్తము చేసే ప్రక్రియలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటాము, భరిస్తాము, కానీ చివరకు దేవుని చిత్తమే మా జీవితంలో జరగటమే భాగ్యముగా ఎంచుతాము అని చెప్పే పరిపక్వత కలిగినటువంటి యోసేపులు మన మధ్య ఉన్నారా? 2 కుటుంబాలు, ఒకటేమో వృద్ధ కుటుంబం. దేవుని చిత్తానికి కట్టుబడి వారి జీవితంలో ఉన్న సమస్య తీరకపోయినప్పటికీ విశ్వాసంలో వీగిపోకుండా ముందుకు కొనసాగారు. యవ్వన కుటుంబం, యవ్వన ప్రాయంలో అవమానకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుని కొరకు రోషం కలిగి జీవించారు. ఎన్ని అవమానాలు వచ్చినా మరియా సహించింది, ఎంతమంది నిందించినా యోసేపు సహించాడు. యవ్వన ప్రాయంలో నీతిగా జీవించి నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేశారు. ఎంతమంది ఈరోజు తీర్మానం తీసుకుంటారు, యవ్వన ప్రాయంలో నేను కూడా మరియా వలె నీతిగా జీవిస్తాను, యవ్వన ప్రాయంలో నేను కూడా యోసేపు వలె నీతిగా జీవిస్తాను. సమస్యలు సమస్యలుగా మిగిలిపోతున్నప్పుడు జకర్యా ఎలిజబెత్ వలె మా జీవితాలను కాపాడుకుంటాం. ఈరోజు ఇటువంటి నీతిమంతులు దేవునికి కావాలి.